Okay, so welcome back to our YouTube channel now. ఈ రోజు మనము ఒక డిఫరెంట్ థాట్స్ తో ముందుకు వస్తున్నాం. దట్ ఇస్ డిఫరెన్షియేట్స్. వాట్ ఇస్ దట్ డిఫరెన్షియేట్ అంటే డిఫరెన్షియేట్ అనగానే ఏదో చాలా మంది పిల్లలు భయపడుతున్నారు, ఎస్పెషల్లీ బైపీసీ వాళ్ళు. ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి ఇది టచ్ అవుతుంటుంది, మ్యాథ్స్ బిలో ఫస్ట్ ఇయర్లో అండ్ సెకండ్ ఇయర్లో కూడా ఇది కాన్సెప్ట్ అనేది వాళ్ళకు ఉంది. కానీ బైపీసీ వాళ్ళ గురించి స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నా. నాట్ ఓన్లీ బైపీసీ, ఎంపీసీ వాళ్ళు రాను వాళ్ళు కూడా చూడొచ్చు. ఓకే, ఫస్ట్ ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తే మనకు డిఫరెన్షియేట్స్ అంత ఈజీ, ఇంత ఈజీ ఉంటుందా, ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా అనేది మీకు యూజ్ అవుతుంది. ఈ ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? సో నా పేరు వెంకటేచారి. సో ఫిజిక్స్ లెక్చర్, సీనియర్ ఫిజిక్స్ లెక్చర్ సిద్ధిపేట్. ఓకేనా? నౌ స్టార్ట్. డిఫరెన్షియేషన్స్. సో డిఫరెన్షియేషన్స్ అంటే ఇట్ ఇస్ వన్ టైప్ ఆఫ్, ఇట్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్లో ఒక పార్ట్. ఎందుకంటే యూనో మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఈ రెండు కూడా టూ సబ్జెక్ట్స్, రెండు కలిపి ఒకటే అనుకోవాలి. ఎందుకంటే ఈ రెండింటిని విడదీయడానికి సంబంధం ఉంటుంది మనకి. ఏంటంటే మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ఈ రెండు కూడా కాంబినేషన్స్ ఉంటాయి. ఎక్కడ కూడా అన్నింటిలో కూడా రిపీట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, నువ్వు ఒక ఇంజనీర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఇంజనీర్. ఈ మంచి ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఒక మిషన్ ఒక పార్ట్ పాడైపోయింది, దాన్ని నువ్వు ఏం చేయాలి, నీకు ఎలా సెట్ చేయాలో తెలుసు మిషన్ని. ఓకే, అంత నాలెడ్జ్ నీకు ఉంది, అందుకే నువ్వు ఇంజనీర్ అయినావు. ఓకే, దాన్ని సెట్ చేయాలి. సెట్ చేయాలంటే ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నట్ పోయింది కావాలంటే ఏం చేయాలి? కటింగ్ ప్లేయర్ కావాలి, స్క్రూ డ్రైవర్ కావాలి, లేదా టెస్టర్ కావాలి, ఇంకేదో సంథింగ్ టూల్స్ అయితే కావాలి. ఆ టూల్సే మ్యాథమెటిక్స్. ఆ టూల్స్ అంటే ఏంటిది? మ్యాథమెటిక్స్. సో ఒక మిషన్ని ఒక ఇంజనీర్ ఎలాగైతే సెట్ చేస్తుందో ఇక్కడ ఈ ఫిజిక్స్ని ఈ మ్యాథమెటిక్ అనే టూల్స్ సెట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సైన్స్, ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అనుకుంటే దాంట్లో ఎంటర్ అవుతాం. మనం ఫిజిక్స్లో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మనం చూస్తుంటాం. యాక్చువల్లీ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ డివై బై డిఎక్స్ అంటారు. ఏమంటారు? డివై బై డిఎక్స్. ఈ డివై బై డిఎక్స్ ప్రతిసారి డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్ అన్ని మ్యాథమెటిక్స్ ఎప్పుడు ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ బిల్ ఇదే వస్తుంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ ఫిజిక్స్లో ఎక్కడైనా వచ్చిందా? ఇలాంటి సిచ్యువేషన్ ఫిజిక్స్లో ఎక్కడైనా వచ్చిందా అంటే వస్తుంది. డిఎస్ బై డిటి రాలే, డిఎస్ బై డిటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నాం, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నాం. ఓకే, ఇదే వచ్చిందా? ఇంకా చాలా వచ్చింది. డివి బై డిటి కూడా అంటాం. డివి బై డిటి అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. మరి ఇక్కడ డివై బై డిఎక్స్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు రాయాలి, అది ఏం చెప్తుంది అనేది మన కాన్సెప్ట్ ఫస్ట్. దట్ దీన్ని డిఫరెన్షియేషన్ అంటాం. ఏమనాలి? డిఫరెన్షియేట్ ఎందుకు వచ్చింది, అది ఏం చెప్తుందో చూడు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేషన్లో రెగ్యులర్గా ఏం రాస్తామంటే అది ఎలా వస్తుంది తర్వాత చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ స్క్వేర్ అని వస్తుంది. ఈ వై ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు అంటే డివై బై డిఎక్స్. ఎందుకంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ నేను డైరెక్ట్ ఆన్సర్ రాస్తా, అది ఎలా వచ్చిందో చెప్తా తర్వాత. ఓకే, దీనిని ఏం రాస్తా అంటే ఫోర్ ఎక్స్ ఏమని రాస్తామంట, ఫోర్ ఎక్స్. మరి ఫోర్ ఎక్స్ ఎలా వచ్చింది అనేది చూడాలి. సో ఫస్ట్ డిఫరెన్షియేట్ దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకే, నౌ సీ హియర్. సో డిఫరెన్షియేట్ రావాలంటే ఒక చిన్న కాన్సెప్ట్ మనము ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ ఒకటి చూద్దాం. అదేంటంటే ఒక గ్రాఫ్ డ్రా చేయాలి. ఏం చేయాలట? గ్రాఫ్. అయితే ఇట్ ఈస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ వై యాక్సిస్ అని అందరూ తెలుసు. తెలియదా? ఓకే, హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ అంటాం, వర్టికల్ లైన్నే వై యాక్సిస్ అనుకుంటాం. అయితే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఎవరు ఉన్నారు? పర్సన్ జస్ట్ లైక్ యూ, నువ్వే అనుకో, ఇస్ బ్యూటిఫుల్ పర్సన్ కూడా అనుకో. అయితే ఈ పర్సన్ ఏం చెప్తున్నాం అంటే మన దగ్గర మనీ ఉంది. ఏముంది? మనీ. ఈ మనీ బాగా సంపాదిస్తుడు. సంపాదించినప్పుడు ఏమవుతుంది? ఆ మనీని ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుంటున్నాం. ఎంత తీసుకుంటున్నాం? ఎక్స్ యాక్సిస్ పైన మనీ తీసుకుంటున్నాం. వై యాక్సిస్ పైన క్యారెక్టర్.
क्यार्टर अटे डबूल क्यार्टर चेंज का डबूल ओके अच्छे इक डबूंटे दी फस्ट जस्ट लाइक गीता कृष्ण एक लाइन कर्व कर्व अच्छे इक एक्स वन एक्स वन इला एक्सटेंशन चेचा इन इक टे इकड़ी एक्सटेंशन दिस इज वाई वन अवाले वाई वन अट्ला इकड़ा थौज रूपी संपादी लक्ष रूपये संपादी इक तरवा एक्स टू इकड़कोच एक्स टू इक टेन लाख संपादी एवरो ओके अब ग्रा बेसार अंड वै टूचे वै टू अटे इकड़े वै टू माइनस वै वन इज ईक्वल टू डेलटा वै डेलटा एम चुप्त चेजुदे डेलटा अंटे चेज अटे डेलटा बिग चेज डेलटा बिग चेज मैं स्माल चेज उ तरह इपू एक्स टू इधक्स टू इध वै टू अटे एक्स टू माइनस एक्स वन इज ईक्वल टू डेलटा एक्स अटे ఈ రెండింటి మధ్యన ఎంత క్యారెక్టర్ అనేది చేంజ్ అయ్యింది ఏం చేంజ్ అయినప్పుడు ఏం చేంజ్ అవుతుంది మనీ ఎర్న్ చేసినప్పుడు ఏం చేంజ్ అయ్యింది క్యారెక్టర్ చేంజ్ అయ్యింది మనీ వర్సెస్ క్యారెక్టర్ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం మనీ పేపర్ మీద ఏం తీసుకున్నాం క్యారెక్టర్ సార్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం ఫిజిక్స్ లో గాని మ్యాథ్స్ లో గాని అట్లా తీసుకోవాలి ఇప్పుడు మీకు అర్థం కావాలని చెప్తున్నా ఇప్పుడు మరి నాకు ఇదంతా పెద్దది అవసరం లేదు స్మాల్ చేంజ్ కావాలి ఏం చేంజ్ కావాలి స్మాల్ చేంజ్ దీన్ని ఏమంటాం బిగ్ చేంజ్ ఇన్ వై దాన్ని ఏమంటారు డెల్టా వైని ఏమంటాం డెల్టా వైని బిగ్ చేంజ్ ఇన్ వై మరి డెల్టా ఎక్స్ ఏమంటాం బిగ్ చేంజ్ ఇన్ రైటా ఇప్పుడు డెల్టా ఎక్స్ అంటే ఏంటి బిగ్ చేంజ్ ఇన్ x సింపుల్ గా డెల్టా y అంటేంది బిగ్ చేంజ్ ఇన్ y యాక్చువల్లీ డెల్టా ను డెల్టా చూపిస్తాం డెల్టా అంటే సింబల్ కు మీనింగ్ ఏంటిదట చేంజ్ విచ్ చేంజ్ బిగ్ చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా y బై డెల్టా x ఇస్ ఈక్వల్ టు డెల్టా y బై డెల్టా x చేంజ్ ఎంత వచ్చిందంటే ఒక 50 చేంజ్ వచ్చింది అనుకుందాం ఎంత వచ్చింది 50 చేంజ్ వచ్చింది ఇప్పుడు నాకు డెల్టా y ఇస్ ఈక్వల్ ఎంత రాసాం 50 into delta x अटे इन क्यार्टर एंत चेंज 50 इंटू मैं डबूल संपादे अंत 50 रेट एटे क्यार्टर सर अटे देश तो चेंज इक मनी तो क्यार्टर चेंज मनी तो क्यार्टर चेंज इकड़ मरी डेलटा एस बाय डेलटा टी अटे डिफरेंस डीएस बाय डीटी अटे एंता टाइमो एंता डिस्प्लेसमेंट चेंज एंता टाइमो एंता डिस्प्लेसमेंट चेंज लेदे डेलटा डी बाय डेलटा टी अटे इंता टाइमो वेलासिटी एंता चेंज अटे किंद दाने अटे फॉर एग्जांपल रब नोट्स तो पास रास्काली ओके ग्राफ వేసుకోండి ओके यस అంటే ఇక్కడ ఈ గ్రాఫ్ ని బట్టి ఫ్రమ్ గ్రాఫ్ యు కెన్ అండర్స్టాండ్ ద క్యారెక్టర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై హౌ మెనీ టైమ్స్ 50 టైమ్స్ ఆఫ్ ఇంక్రీజ్డ్ బై హర్ మనీ సో ఈ మనీ ఎంత పెరిగిందో అన్న రెట్లు పెరిగింది అన్నమాట క్యారెక్టర్ ఓకే యా ఇక్కడ ఇంకోటి ఏంటంటే పెద్ద రాకుండా నేను ఏం చేస్తున్నా అంటే डिफरेंशिएट अंटे dx dy ఒకటి dx అంటున్నా dy అండ్ dx దీని ఏమనొచ్చు అంటే d స్మాల్ d అంటే స్మాల్ d ని ఏమంటాం అంటే స్మాల్ చేంజ్ మరి ఇక్కడ దీని ఏమ రావచ్చు ఏమ చేయవచ్చు స్మాల్
change, small change in y. Small change in y. Then Trisha, with respect to x, the dy by dx was something. Remember that? Dy by dx meaning in that? Small change in y with respect to small change in x. And x is the change in y. Y is the change in the differentiate. Differentiate meaning in day. What is the meaning of differentiate? It measures two variables. Two variables measure yesterday. It measures two variable, two quantities. So what are two quantities here? First is the first two quantities are variable. Second quantity constants. Constant. Okay. Every measure is the differentiate. Differentiate meaning and dy by dx dy by dx no differentiate outcome. So it differentiate a measure is today. It can measure two quantities. What are two quantities? What is the first one? Variable. Second one, constant. Now, by example, the equation is that y is equal to 2x square plus 3x minus 2 on each term. Yet y is equal to m that 2x square plus 3x minus 2 each term. Then, you can rush out of the quantities. But anyway, variable unde okate constant unde edi variable edi constant constant ante eppudu kuda number single number this is a constant for variable entide x square x value anitlo same untada anni problem lo x is equal to 2 vastada konni 3 vastada konni 4 vastada konni 0 avutadi konni minus 1 avutadi it may be greater than 1 or less than 1 whatever may be yes or no ante this differentiate can measure two quantities. What are they? Variable okate constant okate ippudu idi tarvata mana endante problems lo ki enter aitam problems ante formulas enti formulas etla gurtu pettukovali okay na see here ikkada for example ఇంకోటి దీని నుంచి ఏం తెలుసుకోవచ్చు యాక్చువల్ డిఫరెన్షియేట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్రాఫ్ తీసుకున్నాం ఇది ఎక్స్ యాక్సిస్ అనుకో ఇది వై యాక్సిస్ అనుకో దీని దగ్గర ఏం చేసినా అంటే ఇట్లా ఒక ఏదో ఒక లైన్ తీసిన ఓకే ఈ లైన్ తీసినప్పుడు దీని యొక్క రిలేషన్షిప్ కనబడుతుందా దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ టూ గ్రాఫ్ దిస్ గ్రాఫ్ సి హియర్ దీన్ని ఇట్లనే ఎక్స్టెండ్ చేయి దీన్ని టచ్ అయిందా టచ్ అయినప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ అనేది కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది యాంగిల్ దిస్ ఇస్ ద యాంగిల్ ఇన్ బిట్వీన్ విత్ ఎక్స్ యాక్సిస్ విత్ ద లైన్ ఓకేనా ఇప్పుడు ఇట్ షోస్ ఎ స్లోప్ ఏం చెప్తుంది అదే స్లోప్ ఎంత స్లోప్ ఉంది అంటే ఇఫ్ ద తీటా ఇస్ ఇంక్రీజెస్ అప్పుడు స్లోప్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది తీటా ఇస్ డిక్రీజెస్ స్లోప్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది అంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే tan theta స్లోప్ ఈక్వల్ వాట్ యా tan theta ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే ఇంకొక గ్రాఫ్ ఇస్తా x యాక్సిస్ y యాక్సిస్ సర్ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఇస్ ఎ వన్ లైన్ ఓకే టాంజెంట్ వన్ లైన్ ఇప్పుడు x యాక్సిస్ కి ఎలా ఉంది అది పారలల్ ఉంది ఎలా ఉంది పారలల్ ఉంది పారలల్ ఉంటే వాట్ ఇస్ ది యాంగిల్ బిట్వీన్ దెం theta ఈజ్ ఈక్వల్ ఎంత 0 అప్పుడు వాట్ ఇస్ ద స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ వాట్ ఇస్ ద స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ tan 0 theta ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ 0 డిగ్రీస్ tan 0 హౌ మచ్ 0 అంటే స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ ఇస్ 0 అంటే దిస్ ఇంటిగ్రేషన్ ఆల్సో గివ్స్ ద స్లోప్ అంటే ఇంటిగ్రేషన్ మనకి ఏం చెప్తుందట స్లోప్ గురించి చెప్తుంది చేంజ్ గురించి చెప్తుంది ఇంకొకటి ఇస్తా గ్రాఫ్ ఒక లైన్ రాజు ఓకే
ఇప్పుడు ఇది x axis కి ఎలా ఉంది పర్పెండిక్యులర్ ఉంది పర్పెండిక్యులర్ అంటే ఎంత θ 90 డిగ్రీస్ వాట్ ఇస్ ద స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ అంటే ఏమంటావ్ tan 90 tan 90 ఇస్ హౌ మచ్ ఇన్ఫినిటీ yes అంటే మనకు డిఫరెన్షియేట్ ఏమేం చెప్తుంది ఒక గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య రిలేషన్ ఉంది ఏమో చెప్తుంది తర్వాత స్లోప్ చెప్తుంది ఏం చెప్తుందట స్లోప్ చెప్తుంది ఓకే దీన్ని పాజ్ చేసుకొని నోట్స్ రాసుకోండి తర్వాత ఇప్పుడు మనము ఎంటర్ అవుతున్నాం దీంట్లోకి డిఫరెన్షియేట్ అనే ఫార్ములాలోకి ఓకే సీ హియర్ ఫస్ట్ నేను ఏం రాస్తానంటే ఫస్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇట్లా ఉంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అనే ఏదైనా ఒక నంబర్ ఉన్నప్పుడు దీని ఆన్సర్ ఏమొస్తుందంటే దీని ఆన్సర్ ఏమొస్తుందంటే పైన ఎవరు ఉన్నారు వేరే ఫ్లోర్ ఉందా పైన పైన పవర్ ఉంది ముందే పవర్ ఈ పవర్ ముందుకు వస్తుంది పవర్ ముందుకు వచ్చి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఏమొస్తుందంట ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ సొల్యూషన్ ఇలాంటి ఆర్డర్ ఉంటే మనం ఎలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేసుకో ఇక్కడ వేసుకో మీకు అర్థమైంది అర్థమవుతుంది ఇక్కడ పవర్ ఏమవుతుందట ముందుకు వచ్చేస్తుంది ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే పవర్ ఎంత అని ఉండండి ఒకటి తగ్గుతుంది పవర్ ఎంత అని ఉండండి ఎన్ని తగ్గుతుందంట ఒకటి తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసాయి ఎక్స్ పవర్ 3 ఉంది అనుకో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3 దీన్ని ఏమని చేయాలంట dy by dx is equal to ఎంత dy by dx is equal to ఇదంత మ్యాథ్స్ మెలో ఉంటది dy and dx y ప్లస్ లో ఏముంది x క్యూబ్ ఉందా అంటే x క్యూబ్ సబ్స్టిట్యూట్ ఒకసారి మీ ఫేస్ ఇక్కడ టర్నింగ్ ఇచ్చుకో ఇదా రెండు సేమ్ లేవా x అంటే x ఏ ఉంది పవర్ n అంటే పవర్ ఎంత ఉంది 3 ఉంది అంటే పవర్ ముందుకు రావాలి కదా n into n అంటే 3 into x అంటే x n minus 1 n minus 1 అంటే 3 minus 1 now what is the answer 3 x square ఇక్కడ పవర్ ఎంత ఉండాలి దాని నుంచి ఒకటి తగ్గుతది ఒక 50 ఉంది అనుకో ఇక్కడ పవర్ ఇక్కడ ఏమవుతుంది 49 50 ఉంటే ఎంత 49 50 అది కదా ఓకే 100 ఉంటే 99 లక్ష ఉంటే ఒకటి తక్కువ 2 లక్ష ఉంటే ఒకటి తక్కువ 1 కోడ్ ఉంటే ఇంత ఉండని ఒకటి పవర్ అనేది డిక్రీజ్ అవుతుందని చెప్తుంది ఎస్ ఆర్ నో ఓకే ఇది ఒకటి వచ్చేసింది సింపుల్ ఒక హోంవర్క్ చేసుకోండి హోంవర్క్ ఏమి ఇస్తా అంటే ఎక్స్ పవర్ 20 ఇస్తా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 20 దీన్ని మీరు సొల్యూషన్ చేసి నాకు కామెంట్ బాక్స్ లో పెట్టాలి ఓకే పాజ్ చేసుకొని రాసుకోండి దిస్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా నౌ సెకండ్ ఫార్ములాకి వెళ్తున్నా సెకండ్ ఫార్ములాకి వెళ్తున్నా dy dx ఆఫ్ c అంటే ఏం చెప్పిన కాన్స్టెంట్ కాన్స్టెంట్ అంటే ఎంత నంబర్ ఏదైనా నంబర్ కనుక ఇలా ఉంటే దీని ఆన్సర్ 0 దీని ఆన్సర్ 0 నంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ ఈక్వల్ టు 2 వై ఈజ్ ఈక్వల్ టు 2 ఈ వై ఈజ్ ఈక్వల్ టు 2 ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ వై ప్లస్ లా 2 అంటే ఎంత ఆన్సర్ 0 ఎంతనో దునియా ఉన్నారు 1 లక్ష ఉన్నాయి 2 లక్ష ఉన్నాయి 5 లక్ష ఉన్నాయి ఎంత ఉన్నాయి డిఫరెన్షియేట్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఇస్ వాట్ 0 ఓకే యా దిస్ ఇస్ ద సెకండ్ ఫార్ములా ఇక్కడ ఏం చెప్తున్నా ఒక ఫార్ములా చెప్తున్నా ఒక సొల్యూషన్ ఇస్తున్నా ఇలాంటి ఏదని ఇవ్వచ్చు ఎనీ నెంబర్ అని ఇవ్వచ్చు ఇస్ ఇట్ క్లియర్ yes ఓకే నౌ థర్డ్ వన్ కేంటే ఈ బై dx of e power x this is most important ఇంక స్టార్ మార్క్ పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి స్టార్ ఎన్ని పెట్టుకోవాలి మీ ఇష్టం 2 పెట్టుకుంటావా 3 పెట్టుకుంటావా ఓకే
dy dx of e power x ganuka ala form lo unte din answer em ayyadu anta differentiate em ayyadu e power x ayyadu edu untadi em undada e power x mana dana answer em ayyadu e power x mari dy dx of any constant 0 anta mundu em nerchukunam x dy of x to the power of n x to power of n ఇప్పుడు రాస్తాం d by dx of log x log log ఏందట d by dx of log x కా ఆన్సర్ 1 by x ఏందట 1 by x ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఇప్పటికి 4 ఒకటి ని పాజ్ చేసుకొని నోట్స్ రాసుకోవాలి ఇలాంటి మన మోడల్స్ డిస్కస్ చేస్తాం మ్యాథ్స్ బి లో చాలా ఉంటాయి నాకు ఫిజిక్స్ లో ఎక్కడ వరకు అవసరం ఉందో అదే చెప్తా ఉన్నాను మ్యాథ్స్ బి లోకి వెళ్తలే ఫిజిక్స్ లో ఎంత కావాలో నాకు అంతే కావాలి అయితే ఇప్పుడు నెక్స్ట్ వన్ ఫోరేనే d by dx of sin x dividends are sin x dividends are sin x answer cos x simple la vette em anukura dividends of sin x answer endi cos x sixth one d by dx of cos x minus sin x minus one sin x okay అట్లానే ఇక్కడ రాసుకోకపోతే చాలా ఉంటాయి డి బై డిఎక్స్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ అది సెక్ స్క్వేర్ ఎక్స్ ఎంత సెక్ స్క్వేర్ ఎక్స్ దీన్ని పాజ్ చేసుకుని నోట్స్ రాసుకోండి ఇది ఒక 3 ఏపీఎస్ అయిపోతే ఇంకేమొస్తుంది అంటే నెక్స్ట్ పార్ట్ ఎక్స్ cosec x ఇంకా sec x పాజన్ ఓకేనా ఆ నెక్స్ట్ కంటిన్యూయేషన్ 8th ఫార్ములా డివైడింగ్ ఆఫ్ sec x కి sec x tan x ను పెట్టుకోండి నెక్స్ట్ డివైడింగ్ ఆఫ్ cosec x cosec x కే వచ్చింది మైనస్ cosec x cos x తర్వాత cot x తర్వాత డివైడింగ్ ఆఫ్ cot x కి మైనస్ cos స్క్వేర్ x ఇవన్నీ బానే రాసుకుంటున్నాం కదా సార్ మరి నాకు మైనస్ ఎలా గుర్తు పెట్టుకోవాలి అని అంటరా చూడు దేంతో స్టార్ట్ అయినప్పుడు మైనస్ వస్తుంది అంటే d / dx ఆఫ్ c తో స్టార్ట్ అయినప్పుడు మైనస్ వస్తుంది c అంటే ముందు దానికి ఏముంది cos x కదా ఫర్ ఎగ్జాంపుల్ d / dx ఆఫ్ cos x కదా cos x తో ఏమని చెప్పినా మైనస్ sin x అబ్జర్వ్ చేయండి అన్ని ఫార్ములాలో cos x కి మైనస్ cosec కు దేశోడ స్టార్ట్ అయ్యింది cosec c c తో స్టార్ట్ అయిన అన్నిటికీ మైనస్ వస్తది రిమైనింగ్ పాజిటివ్ దట్ ఇస్ ద లాజిక్ కదా ఓకే ఇక్కడ ఏంది cot cot లో ఫస్ట్ ఏంది cot c సో c తో స్టార్ట్ అయ్యింది కాబట్టి ముందు ఏమొస్తది మైనస్ అంటే ఈ డిఫరెన్షియేషన్ లో c తో స్టార్ట్ అయిన అన్ని ఫంక్షన్స్ కూడా దేంతో ఈక్వల్ అయితే తర్వాత మైనస్ వస్తుంది మైనస్ వస్తుంది తెలుసా అవర్ లాజిక్ మేము ఇంటర్మీడియట్ చేయడానికి అట్లే గుర్తుపెట్టుకున్నాం మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఇట్లే గుర్తుపెట్టుకోరు ఓకే ఇప్పుడు దీనిపైన మనము ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం ఓకే నెక్స్ట్ మన ప్రాబ్లంలోకి అంటే దీన్ని డిఫరెన్షియేట్ని అడిషన్ చేయొచ్చు సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు మల్టిప్లికేషన్ చేయొచ్చు డివిజన్ చేయొచ్చు ఒక్కొక్క పార్ట్ గురించి చెప్తుంది ఏంటంటే ఫస్ట్ వన్ అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఈ అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే క్లియర్ వినండి ఇక్కడ డి బై ఏస్ ఆఫ్ అడిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ ఈక్వల్ టు 3 x square plus 2x minus 4 అనుంది
y is equal to m 3x square plus 2x minus 4 అనేది దీని ఎలా సబ్స్ట్రాక్ట్ చేస్తాం ఎలా అడిషన్ చేస్తాం చూడాలి చూడాలి సో dy by dx ఏ కదా మన ఫార్ములా dy by dx అంటే dy dx of y మొత్తం రాసుకోవాలి dy dx of y మొత్తం అంటే 3x square plus 2x minus 4 इधर ब्राकेट इंटू लो मल्टिप्लाई चेयर मीनिंग सी डिवाइड डीएक्स ऑफ 3x स्क्वायर प्लस डिवाइड डीएक्स ऑफ 2x प्लस माइनस डिवाइड ऑफ 4 इप्पुडु मीरु चेप्पाल डिवाइड डीएक्स ऑफ इट इज इन द फॉर्म ऑफ x टू द पावर ऑफ n एना x पावर n అంటే ఇది అంటే ఎగ్జాంపుల్ ఉంటే 3 అట్లా ఉంటది ఆ పవర్ ముందుకు వస్తది కదా 2 ఇంటూ x పవర్ n 1 అంటే 1 ఉంటది n 1 అంటే 1 కదా ఓకే ప్లస్ ఇది d / dx ఆఫ్ 2x అంటే x కు d / dx ఏమవుతది ఇది చూసుకోండి dx / dx 1 d / dx 1 అంటే ఇది 2 బయట రాసుకుంటే dx / dx అంటే 1 వస్తుంది అంటే माइनस माइनस डी बाय डी एक्स ऑफ इट इज अ कांस्टेंट डी बाय डी एक्स ऑफ कांस्टेंट इज नथिंग बट 0 ओके तो राइट 6x प्लस 2 दिस इज द डिफरेंशिएट ऑफ दिस वन దీని డిఫరెన్షియేట్ చేసి అడిషన్ చేసినా సబ్స్ట్రాక్షన్ చేసినా ఏమొచ్చింది మనకి ఇది వచ్చేసింది నాకు లాస్ట్ ఆన్సర్ ఏంటిది 6x plus 2. Is it clear? ఇలాంటి పేజెస్ కొన్ని మ్యాథ్స్ మీలో చాలా ఉంటాయి చాలా ఉంటాయి వాచ్ చేసుకొని నోట్స్ రాసుకోవాలి మనం అడిషన్ గురించి మాట్లాడదాం అడిషన్ లో దీంట్లో అడిషన్ ఉంది సబ్స్ట్రాక్షన్ ఉంది అడిషన్ ఉంది సబ్స్ట్రాక్షన్ ఉంది నెక్స్ట్ ఏం కావాలి మల్టిప్లికేషన్ కావాలి తర్వాత ఇంకేం కావాలి డివిజన్ కావాలి అప్పుడు చూద్దాం ఓకే నౌ సీ Okay. Now. ఇప్పుడు మల్టిప్లికేషన్ కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నా? మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం అంటే d / dx of u / v ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు అసలు సినిమా యు అండ్ వి ఈ యువి ఇలా వచ్చినప్పుడు యువి ఇలా వచ్చినప్పుడు ఏమైందంటే చూడు దీన్ని ఎలా చేయాలంటే ఈ లాస్ట్ టర్మ్ ప్రాసెస్ కూడా వి ఇంటూ బియు బై డిఎక్స్ ప్లస్ ప్లస్ యువి ఇంటూ డివి బై డిఎక్స్ ఇలా చేయాలి దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ దిస్ ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తే ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఒక ఎగ్జాంపుల్ చేయాలి దీన్ని ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయాలి ఫార్ములా ఏంటి కదా డివైడ్ ఎక్స్ ఆఫ్ యూబీ మెథడ్ ఉంటే ఏంటి యూ అండ్ వి రెండు ఉన్నాయి ఇక్కడ అలా ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్ ఈస్ సెకండ్ టర్మ్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ అంటే వి అనేది యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి దేనికి డిఫరెన్షియేట్ చేయాలి యూకి యూ కంటే ఫస్ట్ టర్మ్కి డిఫరెన్షియేట్ చేయాలి ప్లస్ ఈ ఎక్కడైతే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నామో దిస్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి మళ్ళీ తర్వాత సెకండ్ టర్మ్కి డిఫరెన్షియేట్ చేయాలి ఇప్పుడు ఒకటి ఇక్కడ వేస్తాను నేను చూడాలి ఓకే ఈ మల్టిప్లికేషన్ పైన ఒక ప్రాబ్లం మనం ప్రాక్టీస్ చేద్దాం అదేంటంటే ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ దిస్ ఇస్ యువర్ ప్రాబ్లం వై ఈజ్ ఈక్వల్ ఇది ఇచ్చిన అనుకో వై ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇస్తాడు సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇస్తే దిస్ ఇస్ యూ దిస్ ఇస్ వి యూ వి అంటే బీని యాజ్ ఇట్ ఇస్ రాసుకోవాలి బీని ఇట్లా రాసుకో యువో ఇది బి అని ఈ యువీలో జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ బి ఫస్ట్ టర్మ్ ఏం తీసుకోవాలి బి తీసుకోవాలి బి అంటే ఏంటి ఏముంది ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ యాజ్ ఇట్ ఇస్ తీసుకున్నాం దర్ ఇస్ నో చేంజ్ ఇన్ బి పవర్ ఎక్స్ నెక్స్ట్ డియు బై డిఎక్స్ అంటే డియు బై డిఎక్స్ అంటే డివై బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కదా సార్ నో ప్లస్ అంటే ఈ ప్లస్ యు యు అంటే ఏంటి
sin x into d by dx of e power x kada. Yes sir, no, don't confuse. Ante e power x is as it is. D by dx of sin x ki differentiate entu cos x kada. ఇందాక ఫార్ములా అందుకే రాపిస్తుంది ప్లస్ సైన్ ఎక్స్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ సైన్ ఎక్స్ డివైడిటీ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఏంటి ఈ పవర్ ఎక్స్ నో డౌట్స్ దీంట్లో ఈ పవర్ ఎక్స్ ఉంది కదా కామన్ తీసుకో ఏం రాసుకోవచ్చు అప్పుడు కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ దీని సొల్యూషన్ ఇది ఆర్ ఐ గుడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీబడి సార్ నో టు వాటర్ దాల్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇట్ ఇస్ మల్టిప్లికేషన్ ఓన్లీ ఇలాంటిది ఒక డివిజన్ ఉంటుంది ఆల్రెడీ మనం సబ్స్క్రిప్షన్ చూసినాము అడిషన్ చూసినాము మల్టిప్లికేషన్ ఇస్ అవర్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డివిజన్ Next, we are going to discuss about what? Division. Now see here, if division is equal to something, then we write down u by v only. Then we write down u by v. U by v, one of the formulas we have to do. Same. Unna kunna multiplication ke unta de, but symbol is different. Then we have du by dx minus వస్తుంది కదా అక్కడ ప్లస్ వస్తుంది కదా మైనస్ u of dv by dx u of dv by dx by v square ఉన్న టెక్స్ట్ అవుతుంది బై v square ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా మీరు చేయాలి ఏంటంటే డివైడ్ x ఆఫ్ e పవర్ x by sin x e power x by sin this is your problem ee problem ki din apply cheyali endukante u by v undi u by v you want enti ikkada v ante enti ma cheppinda v ante em rasukovali sin x d by dx of e power x is it clear minus minus dashanale you want enti rani e power x d by dx of sin x by v square under sin square x sin x square sin x whole square is it clear now see here ikkada em observe chestunnamante sin x different direct rally sin x ani d by dx of e power x em aitade differential e power x also e power x minus minus e power x is as it is sin x came here cos x by sin square x right is it right or wrong here also take common e power x is or no ante e power x isinatayite cos x sin x minus by sin square So this is a different division of differentials. Okay na? Aithe ee channel meeku naste first of all subscribe cheyandi. Okay? Share cheyandi. Comment cheyandi. Like kottandi. Okay na? Bell icon press bell icon. Sir no. Icon symbol bell symbol activation cheyandi. Okay. It is very very useful for MPC BPC students especially first year. సెకండ్ ఇయర్లో కూడా యూజ్ అయింది ఎందుకంటే వాళ్ళు కూడా ఫిజిక్స్లో కానీ టచ్ అయింది ఓకే